రంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వివిధ గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే గూడె మహిపాల్రెడ్డి ప్రచారం నిర్వహించారు. బోనాలు, బతుకమ్మలు, పోతురాజుల ఆటపాటలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి పార్టీ పథకాలను ఆవిష్కరించి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. సేవాలయం మందిరానికి మన కోరిక మేరకు 5 లక్షల రూపాయలు మనం ఇచ్చి నిర్మాణం జరుగుతా ఉన్నది. అక్కడ మనము 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అక్కడ వెళ్ళిన మేము 2 లక్షల రూపాయలు ఇప్పుడు ఇవ్వబోతున్నాం కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ప్రభుత్వం ఎంఆర్ఓ తీసుకొచ్చి సెలవివారం చేసి గుడిని, పాత గుడిని డిస్మెంటల్ చేసి కొత్త నిర్మాణం చేసి మల్లన్న దేవుని ప్రతిష్టాపన చేయడం జరిగిన కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. దాంతో పాటు సిసి రోడ్స్ కానీ, ఈ రోజు వాటర్ గ్రిడ్ వాటర్ నల్లలు కానీ, చెర్లగుంటల మరమ్మతులు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బీమా కానీ 5 లక్షల మాకు స్వాగతం పలికి మమ్మల్ని సవాల్ చెప్తూ మీరు కారు గుర్తుపైన ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి. మీకున్న సమస్యలన్నీ పూర్తి స్థాయిలో పరిష్కరించి ఈ రాళ్ళకత్వ నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీని ఆదర్శమైనటువంటి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి నిధులు కేటాయించి ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ తల వచ్చి నమస్కరించుకుంటూ సోల్కపల్లి రాళ్ళకత్వ గ్రామ సోదరులకు అందరికీ మండల